ఉన్నటువంటి ప్రజానికానికి ఏ రకంగా ఈ దళిత బంధుని వర్తింప చేయాలి, అట్లాగే దళితులతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఏ రకంగా దీన్ని వర్తింప చేయించాలి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా కొన్ని ఇబ్బందులు పాలు చేసి వదిలేసింది ఎన్నికల హామీలుగా, అలా ఎన్నికల హామీలుగానే ఇది కూడా మిగిలిపోతుందా అనేటువంటి అంశం మీద పార్టీ పరంగా చర్చించి నిన్న నేను పిసిసి ప్రెసిడెంట్ గారు జూమ్ మీటింగ్లో ఇద్దరు ఏసీసీ సెక్రటరీస్ మిగతా సంబంధిత శాసనసభ్యులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరితో జూమ్ మీటింగ్లో చర్చ జరిపి సమావేశానికి హాజరు కావాలని చెప్పి పార్టీ పరంగా నిర్ణయం చేయడం జరిగింది. హాజరయ్యే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ సంబంధిత డిమాండ్లు మనం ప్రభుత్వం ముందు పెట్టాలి అనేటువంటి అంశాలపైన కూలంకషంగా ఇంకా మేము తయారు చేసినటువంటి నిన్న పార్టీ పరంగా తయారు చేసినటువంటి నోట్లో ఇంకా కొన్ని యాడ్ చేయటానికి కానీ లేకపోతే కొన్ని సలహాలు సూచనలు చెప్పడానికి కానీ అందుబాటులో ఉన్న శాసనమండలిని శాసనమండలి నాయకుల్ని శాసనసభ్యుల్ని అందరినీ కూడా పార్లమెంట్ సభ్యులు కూడా పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు కూడా మొత్తం తీసుకొని దానికోసం నోట్ తయారు చేసుకునేటువంటి క్రమంలోనే కొంత ఆలస్యమైంది మీ అందరి ముందుకు చెప్పడానికి. దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళందరి దగ్గర సలహాలు సూచనలు కూడా తీసుకుందాం. ఈ సమావేశానికి పార్టీ పక్షాన సిఎల్పి నాయకుడిగా అట్లాగే శాసనసభ మధిర శాసనసభ నుంచి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వ్యక్తిగా ఈ సమావేశానికి హాజరవుతాం. అక్కడ జరిగినటువంటి చర్చల్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం ముందు మేము పెట్టినటువంటి డిమాండ్స్ని ఆడ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ మాట్లాడి బయటకు వచ్చి తప్పనిసరిగా మళ్ళీ మీడియా అందరితో కూడా స్పష్టంగా మేమేం చెప్పాం, ఏం కావాలనుకుంటున్నాం, ప్రభుత్వం ఏం మా ముందు పెట్టింది, మేము ప్రభుత్వానికి ఏం చెప్పాం అనేటువంటి అంశాలన్నిటి కూడా కూలంకషంగా మీడియాతో స్పష్టంగా చెప్తాం.